తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జయసింహ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ములేపే లెవెల్లో ఓపెన్ అయింది. ఒక పక్క అజ్ఞాతవాసి, మరోపక్క గ్యాంగ్ సినిమాల నుంచి పోటీని ఎదుర్కొన్నప్పటికీ ఈ సినిమా బీసీ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ తో దున్నేస్తుండటం తొలి రోజు ముగిసే సమయానికి మంచి వసూల దిశగా అడుగులు వేసింది. సినిమా టాక్ బీసీ సెంటర్స్ లో పాజిటివ్ గా ఉండటం, ఏ సెంటర్స్ లో పర్వాలేదనిపించే కలెక్షన్లను సాధించే దిశగా ఉండటంతో మొత్తం మీద రోజు ముగిసే సమయానికి సినిమా సీడెడ్ ఏరియాలో 85% వరకు ఆక్యుపెన్సీని, నైజాం లో 60% వరకు ఆక్యుపెన్సీని, టోటల్ ఆంధ్రాలో 55% వరకు ఆక్యుపెన్సీని దక్కించుకున్న ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీలో ఉన్న అజ్ఞాతవాసితో పోల్చుకుంటే టికెట్ రేట్లు మామూలు రేట్లకే ఉండటంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మరీ బీభత్సాలు సృష్టించలేకపోయింది. కానీ మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే పండగ సమయంలో మాస్ ఆడియన్స్ ని అటు క్లాస్ ఆడియన్స్ ని అలరించే కంటెంట్ సినిమాలో ఉండటంతో సంక్రాంతి లాంగ్ వీకెండ్ లో సినిమా మరింత జోరును చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఓవరాల్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 26.50 కోట్లలోపే ఉండటంతో 27.5 కోట్ల టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగింది. లాంగ్ ఎక్స్టెండెడ్ 5 డేస్ వీకెండ్ లో సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అసలు సిసలు పండగ వీకెండ్ 13 నుంచి మొదలవుతుండటంతో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై సినిమా ఏ రేంజ్ విజయం సొంతం చేసుకుంటుంది అనేది ఆధారపడి ఉంది. మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉన్నాయో మరో మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.